రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుందని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. వ్యాపార రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి తెలంగాణను విత్తన భాండాగారంగా చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని మల్లన్నసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా వ్యాపార రంగానికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా ఈ నెల 19న మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా హల్దీవాగు కూడవెల్లి వాగులకు నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాతో కలిసి మాట్లాడారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు నింపుకున్నటువంటి మల్లన్నసాగర్ నుండి కూడవెల్లి వాగు ద్వారా అప్పర్ మానేర్ వరకు దాదాపు 106 కిలోమీటర్లు ప్రయాణించి అప్పర్ మానేర్లో కలుస్తుంది. మరి మల్లన్నసాగర్ కొడకల్ల వద్ద గౌరవ మంత్రి హరీష్ రావు గారు, గౌరవనీయులు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి మరి కూడవెల్లి రివర్లో ఎల్లుండి అంటే 19వ తారీఖు ఉదయం 10 గంటలకి వారి చేతుల మీదుగా ఎండుతున్నటువంటి పొలాలను కాపాడుకోవడానికి మక్క చేలు ఉన్నాయి, ఇంకా వేరే ఇతరత కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, ప్యాడీ కూడా ఉంది. అన్ని పంటల్ని కాపాడుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి నీటిని విడుదల చేస్తాము. అదేవిధంగా హల్దీ రివర్కి కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీలోకి కూడా 10 గంటలకేమో కూడవెల్లిలోకి వదిలిపెడుతున్నాం, 11 గంటలకి హల్దీలోకి వదిలిపెడుతున్నాం. హల్దీలో వదిలిపెట్టడం వల్ల 110 కిలోమీటర్ ప్రయాణించి ఎస్ఆర్ఎస్పి వరకు ఎత్తుంది, ఎస్ఆర్ఎస్పిలో కలుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్ఎస్పికి మన కరీంనగర్ నుండి 5 టీఎంసీ నీరు ఇచ్చినాం, అక్కడ పంటల్ని కాపాడినాం. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి సీజన్ కంటే ముందే నీళ్ళు ఇచ్చినాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క కళ సంకల్పం నెరవేరింది. ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నీళ్లు ఎండుతున్నటువంటి రైతులకు ఇవ్వాలని చెప్పేసి రైతుల కోరిక మేరకి మరి మా గౌరవ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే స్పందించి మరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.